అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న కాలంలో చాలా మంది ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ ఈ గర్భాశయంలో కాకుండా ట్యూబ్ల ట్యూబ్స్ లలో ప్రెగ్నెన్సీ వస్తుంది దాని వల్ల అబోర్షన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఇప్పుడు అది చాలా పెద్ద ఎక్కువ ప్రాబ్లం ఉంది అంటే ఆఫ్ బేబీ బేబీ ట్యూబ్లో తయారవుతుందని చెప్పాను కదా ఇందాక సో ట్యూబ్ లో అది గర్భసంచి లోపల వరకు రావాలి అది రాకుండా అక్కడే అత అతుక్కుపోయింది బికాస్ బేబీ క్వాలిటీ సరిగ్గా లేదు లేకపోతే ట్యూబ్స్ సరిగ్గా లేవు బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అక్కడ అది పెరిగే స్పేస్ ఉండదు పెరగడానికి స్పేస్ ఉండదు సో అది బ్రేక్ అయిపోయింది అనుకోండి రబ్చరెండి అంటే పగిలిపోయింది అనుకోండి దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం రక్టెడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది చాలా రిస్కీ లైఫ్కి సో మనం ఫస్టే చెక్ చేసుకొని దానికి యూజువలీ ఇంజెక్షన్స్ ద్వారా పోతుంది లేదంటే సర్జరీ అవసరం పడుతుంది గర్భసంచి లూజ్గా ఉంది ఇట్లాంటి సమస్యలు కూడా జనరల్గా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అవన్నీ ఎలా మనం తెలుసుకోగలుగుతాం అంటే యూజువలీ వీక్ గర్భసంచి వీక్గా ఉండటం అనేది యూజువల్లీ అన్యూజువల్ అంటే వాళ్ళు చెప్తారు కానీ బట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇట్ ఈజ్ ఒక చిన్న ఆర్గన్ దానికి మనం స్కానింగ్లో ఒక చిన్న సైజ్ ఏమైనా చిన్నగా ఉందా అన్నది చూడాలి బట్ యూజువలీ నార్మల్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగానే ఉంటుంది చిన్నగా ఉన్నా కూడా మెడికే మెడిసిన్స్ ఉంటాయి వాటిని పెంచడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి సో అవి స్ట్రాంగ్ అవ్వడానికి హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి అవి వెంటనే మనము తెలుసుకోగలుగుతాము ముందరే తెలుసుకోవచ్చు అది ప్రాబ్లం కాదు ఒకవేళ వీక్గా ఉంది అంటే అబార్షన్స్ అయిపోతున్నాయి థర్డ్ మంత్లో అబార్షన్ అయిపోయి ఫిఫ్త్ మంత్లో అబార్షన్ అయిపోయి అప్పుడు దానికి గర్భసంచికి స్టిచెస్ సర్వైకల్ స్టిచ్ అంటాం అంటే చిన్న కుట్లు వేస్తే అబార్షన్ రిస్క్ తగ్గిపోతుంది ఈ ఈ అబోర్షన్స్ అయ్యే వాళ్ళు జనరల్గా ఫోర్త్ నుంచి సిక్స్త్ మంత్ లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దానికి కారణం ఇదేనా ప్రధాన కారణం ఇంకేమైనా ఇతర యూజువల్లీ ఫోర్త్ మంత్ అంటే మోస్ట్లీ గర్భసంచి వీక్ ఉండడం అంటే దానికి దానికి మనకి కుట్లేస్తే వేస్తే చాలా మటు కొన్ని టైమ్స్ డయాబెటీస్ బ్లడ్ షుగర్స్ ఎక్కువైపోయి దానివల్ల ప్రీమచ్యూర్ డెలివరీ అయిపోవడం అది కూడా ఇంకొక రిస్క్ లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోవడం ఎక్కువ బీపీ ఎక్కువైపోయి బేబీని మదర్ని సేవ్ చేయడం కోసం టెర్మినేట్ చేయడం ఇవన్నీ కామన్ ఇంకా జనరిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి జెన జనటిక్ ఇష్యూస్ అన్యూజువల్ అంటే మా దాని అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే బిఫోర్ ఎయిట్ వీక్స్ ఆరు వారాలు ఎనిమిది వారాల్లో ప్రెగ్నెన్సీ వెళ్ళిపోవడం మోస్ట్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి అంటే ఏమైనా క్రోమోజోమ్ ప్రాబ్లంలు ఉండొచ్చు జీన్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అవి ఈ ఐవీఎఫ్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఈ ముందు నుంచి టెస్ట్ బికాజ్ ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు ఐడియల్స్ అన్ని టెస్ట్లు చేసుకుని వెళ్తాం బికాజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అది ముందరే కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి సో అందుకని అన్ని టెస్ట్లు చేయించుకున్నాక చేయించుకుంటే ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి చాలామంది ఐవీఎఫ్ అని వస్తారు నా దగ్గరికి బట్ తీరా అన్ని ట్రీట్మెంట్స్ టెస్ట్లు అన్ని చేసి వాటికి ట్రీట్మెంట్ చేసి చాలా మంది కన్సీవ్ అయిపోతారు సో ఇట్స్ సో మెనీ టైమ్స్ మాకు అక్కడ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ ఫెయిల్ అయిపోయింది ఆర్ అయ్యూఐ ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ ఐవీఎఫ్ అన్ కమ్ బట్ మనం ఒకసారి టెస్ట్లు అన్ని చేసుకుని దానికి కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తే చాలా మందికి అవసరపడదు సో ఇట్ ఇస్ నాట్ దట్ ఒక ఐవీఎఫ్ అని చెప్తే ఇంకా ఐవీఎఫ్ చేంజ్ చేసుకోవాలని కాదు ఇంకొక ఒకసారి వీ నీట్ టు చెక్ ఎవ్రీథింగ్ చాలామంది నేను ఈ వీళ్ళ దగ్గర విన్నది ఇట్లాంటి భార్య భర్తల దగ్గర వినది ఏంటంటే ఇలాంటి టెస్ట్లప్పుడు ఈ బయోప్సీ టెస్ట్ లాంటివి కూడా ఏదో చేస్తారు అన్నట్లు చాలా మంది బికాస్ చాలా కామన్ అంటే ఇండియా చాలా మంది చెయ్యరు బట్ మనం చెప్పాను చూడండి బేబీ అతుక్కోవాలంటే గర్భసంచి పొర చాలా ఇంపార్టెంట్ గర్భసంచి పొర ఒకవేళ ఇన్ఫెక్ట్ అయింది లేకపోతే ఎక్కువ తిక్కు ఉంది ఉండవలసిన దానికంటే మందంగా ఉంది ఆర్ ఉండవలసిన దానికంటే సన్నగా ఉంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ చైనా ఐవీఎఫ్ చేయినా ఏం చేసినా కూడా అతుక్కోదు బేబీ సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న బయోప్స్ అంటే స్మాల్ టిష్యూ తీసుకుంటాం అన్నమాట ఒక చిన్న పీస్ తీసుకుని దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తాం అసలు ఏంటి ప్రాబ్లం ఉన్నదని అది డైరెక్ట్గా దాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుంది ఓకే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇప్పుడు జనరల్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అంటే ఇద్దరు నుంచి మీరు ఎలాంటి విషయాలు తెలుసుకుంటారు ఒక భార్య దగ్గర ఒక మెయిల్ దగ్గర నుంచి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కలిసి ఉండడానికి దానికి ఇంకే వేరే హార్మోన్ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేదా చిన్నప్పుడు ఏమైనా సర్జరీస్ అయినాయా అబ్బాయి ఆర్ చిన్నప్పుడు బా మగవారైతే వాళ్ళకి మమ్స్ అంటే చిన్నప్పుడు వచ్చేది ఇవి చీక్స్ అని వాచిపోయి ఉంటాయి దాన్ని మమ్స్ అవి వాళ్ళ కణాలు పడిపోతాయి పెద్ద సార్ చిన్నప్పుడు ఏమైనా వచ్చినాయా చిన్నప్పుడు టెస్టిక్యులర్ ఏరియా ఉన్న సర్జరీలు అయినాయా ప్యారికొసిల్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఆర్ వాళ్ళు స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి సో వేడి వే వేడి ఎక్కువ ఉన్న చోట వర్క్ చేస్తారు లైక్ కెమికల్స్ తోటి పెస్టిసైడ్స్ తోటి పనులు ఉంటాయా సో ఇవన్నీ కనుక్కుంటాం అనమాట బికాస్ ఇవన్నీ ఎక్స్పోజర్ వల్ల కనాల్ క్వాలిటీ తగ్గిపోతుంది ఇప్పుడు ఈ దంపతుల మధ్యలో ఈ టైంలో మీరు ఒకవేళ ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మీరు రెగ్యులర్గా వాళ్ళని డే బై డే డే బై డే పిలవడం అనేది యూజువలీ సెకండ్ డే ఆఫ్ ద సైకిల్ చూస్తాం పీరియడ్స్ అమ్మాయిలో అయితే పీరియడ్ సెకండ్ డే రమ్మంటా ఎందుకంటే సెకండ్ డే కొన్ని హార్మోన్ టెస్ట్లు ఉంటాయి స్కాన్ ఉంటుంది ఆ రోజు స్కాన్ చేస్తే అసలు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది తెలుస్తుంది అనమాట సో అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది అమ్మాయికి నార్మల్ ఎగ్స్ ఉన్నాయా అండాలు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా నార్మల్ ఉన్నాయా ఇవి ఫస్ట్ తెలుసుకుంటాం హార్మోన్స్ బాగున్నాయా లేదా అని అట్లా అదే టైంలో అబ్బాయికి అనాలు టెస్ట్ చేసి బాగున్నాయా లేదా తర్వాత వీళ్ళ కాల్ కాలుదేం ఎనిమిదో రోజు పదో రోజు పన్నెండో రోజు స్కాన్స్ చేస్తే అసలు అండాలు గ్రో అవుతున్నాయా పెరుగుతున్నాయా లేదా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ అవసరమా ఇవన్నీ చెక్ చేస్తాం ఒక మెన్లో ఇప్పుడు మీరు అన్నట్టు మెయిల్ ఇష్యూస్ మెన్లో ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ దీనికోసం మీరు వాళ్ళ ఇదేనైతే సెమెంట్ టెస్ట్ అనేది ఏదో చేస్తారు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఒకవేళ మొబిలిటీ అలాంటిది ఏమైనా తక్కువ ఉంటే ట్రీట్మెంట్ అనేది మొటిలిటీ చాలా రీజన్స్ ఇన్ఫెక్షన్ ఏమైనా కణాల్లో ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే వ్యారికోసిల్స్ అంటే ఎక్కువ రక్త ప్రసరణ ఉండి క్వాలిడస్ వారికోసిల్స్ దానివల్ల లేకపోతే ఏదైనా విటమిన్ డెఫిషియన్సీలా లేకపోతే హార్మోన్లు అబ్బాయిలు అమ్మాయిలకి ఎలా హార్మోన్స్ ఉంటాయి ఇక్కడ అబ్బాయిలకి కూడా హార్మోన్స్ అవి ఏమైనా తక్కువగా పనిచేస్తున్నాయి సో అవన్నీ కూడా చెక్ చేసుకుంటాం అనమాట చేసుకుని వాటికి ట్రీట్మెంట్ ఇస్తే క్వాలిటీ పెరుగుతుంది కనాల్ ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది వాటికి సపరేట్ ట్రీట్మెంట్ వాళ్ళకంటుంటాయా అసలు వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కొత్త కణాలు తయారవడానికి అరవై సిక్స్టీ డేస్ అబవ్ పడుతుంది సిక్స్టీ ఫోర్ డేస్ సో మినిమమ్ టూ మంత్స్ మెడికేషన్స్ వాడాలి మనం ఎగ్ స్టోర్ చేసినట్లే స్టోర్ చేయాలి అంటే చాలా తక్కువ కణాలు ఉన్నాయి అప్పుడు అప్పుడు తర్వాత ఒక థర్టీ ఇయర్స్ ఇప్పుడు అబ్బాయి పిల్లవాడు ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్ కణాలు చాలా తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు ఒక బేబీని విత్ ట్రీట్మెంట్స్ కన్నా బట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కణాలు ఉండకపోవచ్చు ఇంకో బేబీ కావాలనుకున్నాం అప్పుడు మనం స్వర్మ్స్ స్టోర్ చేసుకోవచ్చు టెన్ ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మన హాస్పిటల్ లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్లో కేవలం ఐఏ ఐవిఎఫ్ మాత్రమే సరోగసి ట్రీట్మెంట్స్ కూడా జరిగేసి ఇప్పుడు ఏమైందంటే బ్యాన్ చేశారండి ఇండియాలో అకార్డింగ్ టు ద లా అంటే ఆల్ట్రిస్టిక్ అంటే ఇంతకుముందు ఏంటంటే మనీ తీసుకొని వాళ్ళు సరిగేట్స్ కింద వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏఆర్టీ బిల్ అని ఒకటి వచ్చింది దానివల్ల ఏంటంటే మనం వాళ్ళకి ఓన్గా అంటే మన రిలేటివ్ అవ్వాలి లేకపోతే వాళ్ళు ఏమి మనీ తీసుకోకూడదు అండ్ రియల్గా ఇండికేషన్ ఉంటేనే సరగేసి చేయాలి అది ఇప్పుడు ఇప్పుడు చేయాలన్నా కూడా మనకి కోర్టు ద్వారా వెళ్ళి తెచ్చుకోవాలి యూ హ్యావ్ టు గో అండ్ గెట్ లీగల్గానే తెచ్చుకుంటే అప్పుడు చేయొచ్చు బట్ వితౌట్ లీగల్ ఇట్స్ నాట్ నౌ రైట్ టు డూ ఇప్పుడు ఐఏ ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి ఐఏఐకైతే ఇన్ ఎంత టైం పడుతుంది అంటే ఎన్ని నెలలు లైక్ లైక్ యూజువల్గా ఫస్ట్ మంత్లో చూసి అసలు వీళ్ళకి ఎగ్జిక్ క్వాలిటీ కనాల్ క్వాలిటీ ఇవన్నీ అసెస్ట్ చేస్తాం అసలు ప్రాబ్లమ్ ఏంటి అని తెలిసి మెడికేషన్స్ పెట్టడానికి వన్ మంత్ పైన పడుతుంది ట్రీట్మెంట్ సైకిల్ ఈజ్ ఓన్లీ వన్ మంత్ అంతే ఐ ఐవీఎఫ్కి కూడా ఉంటాయి ఐవీఎఫ్కి యూజువల్గా టూ కో అంటే ముందర మెడికేషన్స్ వాడుకొని కొంచెం టెస్ట్లు చేసుకుంటే టూ మంత్స్ ముందర నుంచి మెడిసిన్స్ వాడుకుంటే ఐవీఎఫ్ ఒక సైకిల్లో అయిపోతుంది బట్ వెంటనే చాలామందికి ఏంటంటే అదే సైకిల్లో ఎంబ్రియోస్ పెడితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో మనం ఆ బేబీస్ని ఫ్రీజ్ 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 చేస్తా అన్నమాట చేసి ఒక సైకిల్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడతాం అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు